జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర కార్యవర్గం కమిటీ నిర్ణయం మేరకు శాంతియుత ర్యాలీ నిర్వహించుటకు శాంతియుత ర్యాలీ సందర్భంగా మేము ఈ 4 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల గురించి మా యొక్క ఆవేదన మరియు మేము అనుభవిస్తున్నటువంటి బాధలను తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఇప్పటికైనా మా బాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గం కమిటీ నిర్ణయం మేరకు ఈ రోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతియుత ర్యాలీ సందర్భంగా మేము ఈ 4 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల గురించి, మా యొక్క ఆవేదన గురించి, మేము అనుభవిస్తున్న వేదన గురించి మా జిల్లా కలెక్టర్ గారికి విన్నపించడం కొరకు వినతి పత్రం ఇవ్వడానికి మేము కలెక్టర్ ఇవ్వడం జరిగింది. మేము ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే మేము శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం మమ్మల్ని జేపీఎస్గా రిక్రూట్ చేసిన కేసీఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా బాధను మా ఆవేదన అర్థం చేసుకొని మా యొక్క రెగ్యులర్ పీరియడ్ ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ కాగానే మేము రెగ్యులర్ చేయాలని సార్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా మాతో పాటు ఉన్న ఓపీఎస్ను కూడా జేపీఎస్గా పరిగణించి వాళ్ళని కూడా క్రమబద్ధీకరించాలని కోరుతున్నాను. మేము అనేక బాధలతోనూ